హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోపోయే కథ పేరు అహంకారం. ఈ పాడ్కాస్ట్లో ఇంతకీ అహంకారం ఎవరికుంది, ఈ అహంకారం ఎలా వాళ్ళకి భంగం కలిగింది, అంటే ఎలా వాళ్ళకి ఈ అహంకారానికి పెద్ద దెబ్బ తగిలింది వాళ్ళ అహంకారానికి అనేది తెలుసుకోబోతున్నాం. నిజానికి మనలో కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ, అంటే ఈవెన్ మనకి కానీ అహంకారం ఉంటూనే ఉంటుంది. కాకపోతే కొంతమందికి పీక్స్లో ఉంటుంది. అది ఎంత అంటే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేంత అహంకారం ఉంటుంది. నార్మల్గా నేను గొప్ప అనుకోవడం తప్పే కాదు, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సంబంధించింది. కానీ నేనే గొప్ప అనుకోవడం తప్పు. నేను గొప్ప అనుకోండి, కానీ నేనే గొప్ప అనుకోకూడదు. మనల్ని మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడొక్కడ ఎక్కడైనా సరే ఉంటూనే ఉంటారు. సో మనం ఒక్కళ్ళమే గొప్ప కాదు, మనతో పాటు చాలామంది గొప్ప వాళ్ళు ఉంటారు. సో నేను గొప్ప అనుకోండి, నేనే గొప్ప అనుకోవద్దు. ఇలా నేనే గొప్ప అనుకున్న ఒక సింహానికి అహంకారం అనేది దెబ్బతిందంట. ఎవరి వల్ల తెలుసా? చిన్న ఉడత వల్ల. అంటే నేను ఒక పెద్ద సింహాన్ని, నన్నెవ్వరు ఏం చేయలేరు అనుకున్న సింహం ఉడత వల్ల దెబ్బతిని నోరు మూసుకొని వెళ్ళిపోయిందంట. మనం కూడా అంతే, అహంకరించామనుకోండి, చిన్న పిల్లల దగ్గర కూడా గర్వభంగం కలిగి, అంటే మన అహంకారం దెబ్బతిని నోరు మూసుకొని వెళ్లాల్సి వస్తుంది. సో ఎవరి దగ్గర కూడా నా అంత టోళ్ళు లేరు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చూసుకుంటూ, మీ విషయాలు మీరు చూసుకుంటే చాలు. నేనే గొప్ప అని ఎప్పుడు అనొద్దు. నేను గొప్పే, నేను కూడా గొప్పే అనుకోండి చాలు. ఓకే, ఇంతకీ కథలో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఒక అడవిలో ఒక సింహం ఉంది. అది తనదే ఈ రాజ్యం అంటూ, తానే ఈ అడవికి రాజునంటూ, తన మాటలకు తిరిగే లేదంటూ ఎదురు తిరిగిన జంతువులన్నీ చీల్చి చెండాడుతూ అహంకారంతో, ఇంకా నేనే ఒక పెద్ద మోనార్క్ని అన్నట్లుగా అడవిలోని జంతువులన్నిటినీ పాలిస్తుంది. నిజానికి మనం అనకూడదు, కొంతమంది మినిస్టర్స్ కూడా అలాగే ఉంటారు. అంటే రాజులు అలాగే ఉంటారు, ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు రాజులు లేరు కాబట్టి మినిస్టర్స్ కూడా అలాగే ఉంటారు. వాళ్ళు చేసిందే వేదం. ఓకే, ఇలా ఒకరోజు ఆ సింహం అడవిలో తిరుగుతూ ఉంది. అప్పుడు కుడత దాని ముందుగా గంతులేస్తూ అటూ ఇటూ తిరుగుతూ, నాతో యుద్ధం చెయ్యి, నాతో యుద్ధం చెయ్యి అంది. నిజానికి ఈ సింహానికి చాలా అహంకారం ఎక్కువ, నేను చాలా బలవంతుణ్ణి, నా అంతటి గొప్ప వాళ్ళు లేరు అనుకునేది. అయితే ఈ ఉడత దాని అహంకారాన్ని గమనించి ఇలా రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. నాతో యుద్ధం చెయ్యి, నాతో యుద్ధం చెయ్యి అని రెచ్చగొట్టింది ఇంకొంచెం. అప్పుడు సింహం ఉడతను చూసి, నేనంటే నీకు భయం లేదా, నేను ఈ అడవికి రాజుని అని పెద్దగా గర్జించింది. అప్పుడు ఉడతంది, నీ సింహ గర్జనకి ఏమాత్రం నాకు భయం లేదు. నీ గర్జనకు గీంకరించే ఏనుగులు, గాండ్రించే పులులు, సకిలించే గుర్రాలు, ఒండ్రబెట్టే గాడిదలు, ఇవులలు వేసే నక్కలు, మురుగే కుక్కలు భయపడతాయి. అంటే ఈ ఫారెస్ట్లో ఉన్న నీ యానిమల్స్ భయపడతాయి నువ్వు గర్జిస్తే, అంటే నువ్వు రోరింగ్ చేస్తే అన్నీ భయపడతాయి. కానీ నేను మాత్రం ఏమాత్రం భయపడను, చేతనైతే, నీకు చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అనింది. అప్పుడు సింహానికి కోపం వచ్చింది. ఏంటి వేలుడంత లేవు, నువ్వు నాకు ఛాలెంజ్ ఇసురుతావా అని అంటూనే ఒక్కసారి ఉడత పైకి ఎగిరి దూకిందనమాట. అప్పుడు ఉడత ఏం చేసింది, చాలా తెలివిగా దానికి చిక్కకుండా వంకర టింకరగా టింగు 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 అటొగ్గంతు ఇటొగ్గంతు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి అసలు దానికి దొరక్క ముప్ప తిప్పలు పెట్టింది. నిజానికి ఉడత చాలా చిన్నగా ఉంటుంది, ఇది అటు ఇటు పరిగెట్టడం దానికి తేలికే. కానీ సింహం పెద్ద బాడీతో ఉంటుంది కదా, ఇది వేసే జంపింగ్స్కి ఇటు ఒక స్టెప్ వేస్తుంది, రైట్ సైడ్కి ఒక స్టెప్, లెఫ్ట్ సైడ్కి ఒకే ఒక గంతులు దూకేస్తుంది. కానీ సింహం అలా దూకటం చాలా కష్టం. సో సింహానికి అది చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇలా అటొక గంతు ఇటొక గంతు వంకర టింకర్గా, అంటే ఇట్లో ఎలా అయితే రివర్ ఫ్లో అవుతుంది అలా వంకర టింకర్గా అలా పరిగెట్టి పరిగెట్టి సింహాన్ని ముప్ప తిప్పలు పెట్టింది. నిజానికి కొంచెం టైం అనుకోండి, బాడీని ఎలా అయినా మనం కూడా తిప్పగలుగుతాం, ఎంత పెద్ద బాడీ అయినా. కానీ ఎక్కువ టైం మనం అలా చేయాల్సి వచ్చినప్పుడు చేయలేం. బాడీ హెవీగా వెయిట్ ఉన్న వాళ్ళు అలా చేయడం చాలా కష్టమవుతుంది. ఉడుతుదే ఉంది, చాలా చిన్న ప్రాణి, చిన్న వెయిట్ ఉన్నది, అది ఎట్లయినా ఎంతసేపు అయినా అది దానికి అదే పని, అటు ఇటు గెంతడమే పని. సో అది అలా తిరగలుగుతుంది. సింహం అలా కాదు కదా, కొంచెం సేపు అయ్యాక దానికి ఇంకా నీరసం వచ్చేసింది. ఇక పట్టుకోపోయి ఫైనల్గా రా 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 నేను దొరుకుతాను దొరుకుతానని చెప్పి ఉడత అంటుంటే, ఉడతను పట్టుకోపోయి ఒక చెట్టును ఢీకొని టపామని కింద పడింది.
అంతే కదా, అది సడన్గా రా అంటుంది, ఇది పరిగెడుతుంది, సడన్గా ఇటు రాబోయి చెట్టు వైపుకి వెళ్తుంది, అప్పుడు ఆ చెట్టును గుద్దుకుంటుంది. ఇదే జరుగుతుంది. అలా డామ్మని కింద పడింది. అప్పుడు ఉడుతంది సింహాన్ని చూసి, నువ్వు నన్నే పట్టలేకపోయావు, ఇక నాతో యుద్ధం ఏం చేస్తావో అని అని పక్కపక్క నవ్వింది. ఇక దెబ్బకి దీనికి, అమ్మ బాబాయ్ నిజమే ఇది అన్నది. సింహం అనుకుంటుంది ఇలాగా, నిజమే కదా ఇది అంది, నేను ఇంత బుడ్డు ఉడుతూనే పట్టుకోలేకపోయాను, నేనేమో నేను గొప్ప, నేను బలవంతురాణ్ణి అని నేను అనుకుంటూ ఉంటాను, నాకు బాగా గర్వభంగం చేసేసింది ఇది ఈ ఉడత అని నీరస పడిపోయి, చేసేదేం లేక అహంకారానికి గర్వభంగమైనందువల్ల సిగ్గుతో అక్కడి నుండి నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మిగిలిన యానిమల్స్ కూడా సింహం అంటే రెస్పెక్ట్ పోద్ది ఆబ్వియస్గా. సో ఇది దానికి నిజంగా ఇది ఒక డౌన్ఫాల్ అని చెప్పొచ్చు అనమాట. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, అహంకారికి గర్వభంగం తప్పదు. అంటే మనకి ఏ విషయంలో ఉన్నా బాగా నాలెడ్జ్ ఉందనుకోండి, మనకి నెత్తికెక్కకూడదు, మనకి అహంకారం రాకూడదు. అలా కనుక వచ్చిందా, మనల్ని మించిన వాడు వేరేవాడు ఎక్కడో ఉంటాడు, లేకపోతే మనకి తొందరగానే తగులుతాడు. అలాంటి వాడు కనుక ఎదురైతే మనకి గర్వభంగం అనేది తప్పదనమాట, మన అహంకారం దెబ్బకి దిగి తీరుతుంది. సో అహంకారం లేకుండా ఓకే నాకు వచ్చు, మీకు కూడా వచ్చు కదా, ఓ క్వైట్ గుడ్ సూపర్ అనుకుని అందరినీ మోటివేట్ చేసుకుంటూ, అవతల వాళ్ళకి ఏదైనా నాలెడ్జ్ స్పెసిఫిక్గా ఉన్నప్పుడు దాన్ని మనం పొగడ్డం కనుక నేర్చుకుంటే, అంటే మనం అప్రిషియేట్ చేయటం కనుక నేర్చుకుంటే, మనం ఓపెన్ మైండ్తో అలా మాట్లాడడం వల్ల మనకి వేరే వాళ్ళ మీద కుళ్ళు కానీ అసూయ కానీ రాదు. సో మనకి తెలిసిన దానిలో మనం ముందుకెళ్తాం, అవతల వాళ్ళని కూడా మనం పాజిటివ్గా మోటివేట్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇందులో అహంకారం మనకి తెలిసింది అని చెప్పి మనం అహంకారం పడిపోవడానికి ఏమీ లేదు. మనకంటే మించిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారని తెలుసుకొని పొలైట్గా ఉండడం అలవాటు చేసుకోవాలి. అలాగే అలా పొలైట్గా ఉంటూనే మీ నాలెడ్జ్ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఓకే పిల్లలు, మరో మంచి కథతో మరో పాడ్కాస్ట్లో కలుద్దాం. అంతవరకు మీరు పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వాలి మరి. ఓకేనా, బాయ్.